ఎర్రచందనం ప్లాట్లు కొనండి, కోట్లలో ఆదాయం పొందండి. తక్కువ పెట్టుబడి, ఎక్కువ భూమి, అత్యధిక రాబడి. శ్రీ వీర వివేక క్రియేటివ్ ఆగ్రో ఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 5వ మెగా ప్రాజెక్ట్ లాంచింగ్. ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర బడుగులేరులో 300 ఎకరాలు మెగా ప్రాజెక్ట్ నందు ఎర్రచందనం మొక్కలతో యూనిట్ సమ్మకం. 25 సెంట్ల భూమి మరియు 100 ఎర్రచందనం మొక్కలతో కేవలం 6,50,000 రూపాయలు మాత్రమే. 10 సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం. 10 సంవత్సరాల తరువాత మొక్కలపై కోట్లలో ఆదాయం. సంప్రదించండి చింతా శివరామకృష్ణ. ఫోన్ నంబర్స్ 9618611461 మరియు 9866124844. నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. శ్రేయోభిలాషులకు, అభిమానులకు, అశేష ప్రేక్షకులకు, ప్రేక్షక మహాశయులకు ఈ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, నమస్తులు, శుభాశీస్సులు. 3 సంవత్సరాలు శార్వరి నామ సంవత్సరం, వికారి నామ సంవత్సరం, ప్లవనామ సంవత్సరం. ఈ 3 కూడా పేర్లకు తగ్గట్టుగానే మన అందరినీ కూడా కొద్దో గొప్ప ఏంటండి, విశ్వమంతా కూడా ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా అనేక రకాలైనటువంటి అనారోగ్యాలకి, వీటి బాధలకి లోన్ చేసినాయి. వాటి పేర్లలోనే ఉంది కనుక వాటి పైన వేసిపోయినాయి. ఈ సంవత్సరం ఈ శుభకృతనామ సంవత్సరం. ఈ పేరులోనే ఉన్నది పన్నిధి అని. ఈ శుభకృతనామ సంవత్సరంలో అందరికీ కూడా శుభ ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. ఆయా సంవత్సర దేవత అందరినీ కూడా ఆశీర్వదించి శుభకృతనామ సంవత్సర దేవత జాతవేద దుర్గామాతే. కనుక ఆ తల్లి అనుగ్రహంతో ఈ సంవత్సరం శుభకృతనామ సంవత్సరం అందరికీ కూడా శుభాన్ని చేకూరుస్తుంది అంటే సందేహం లేదు, చేకూరుస్తుంది అని చెప్పుకుంటూ ఈ శుభకృతనామ సంవత్సరానికి జాతవేద దేవత ఆవిడికి సంబంధించినటువంటి ఒక శ్లోకం ఉంది. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా 3 సార్లు పారాయణ చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఏ గ్రహాలు ఎట్లా ఉన్నా, 9 గ్రహాలు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ఇబ్బంది ఏం లేదు, ఈ శ్లోకాన్ని మనం చదువుకుంటే అన్నీ కూడా శుభంగా జరుగుతాయి అని చెప్పిన శాస్త్రవచనం. అదేంటి అంటే, ఓం జాతవేద సమీ దేహం శుభకృన్నామకం సత ఆంధోళికా సమారూఢం ఖడ్గభేటధరం శుభం. ఇది 3 మార్లు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కనుక చదువు పారాయణ చేస్తే గ్రహానుకూలత లభించి శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇది మీకు మీ యొక్క దీనికి రాశి ఫలితాలకి మొట్టమొదటి పైగా పెట్టడం జరుగుతుంది, లేదా మొట్టమొదట్లోనే దీన్ని ఇవ్వటం జరుగుతుంది. దాన్ని మీరు చక్కగా పారాయణ చేసుకుని మనం అందరం కూడా శుభ ఫలితాన్ని శుభకృతనామ సంవత్సరంలో పొందుదాము అని చెప్పిన మనం చేస్తూ ఇప్పుడు వృషభ రాశి వారికి 2022-23 శుభకృతనామ సంవత్సర రాశి ఫలితాన్ని చెప్తుందాం వృషభ రాశి వారికి. అలాగే వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల మాస ఫలితాలు కూడా దీంతోనే చెప్తున్నాను మనం చేస్తూ. వృషభ రాశి వారికి అంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదములు, తర్వాత మృగశిర 1, 2 పాదాలు, వెరసి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, 2 బాగానే సరిపోయింది. తర్వాత రాజపూజ్యం 6, అవమానం 6, అవి కూడా సరిపోయింది. కాబట్టి మీకు 2 సమానంగానే ఉన్నాయి కాబట్టి ఎక్కువగా దీని గురించి మీకు పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ శుభకృతనామ సంవత్సరం వృషభ రాశి వారికి అన్ని విధములుగా జయప్రదంగా ఉంటుంది. ఎలా ఉంటుందో పరిశీలన చేసి చేద్దాం. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఒక మాటలు చెప్పాలంటే. అలాగే మంచి లాభ ఫలితాలు ఉంటాయి, సౌభాగ్యవంతంగా ఉంటాయి, పెద్దవారితోటి పరిచయాలు కూడా కొన్ని ఏర్పడుతూ ఉంటాయి. అలాగే
దాని మూలంగా వృత్తి ఉద్యోగాలలో కూడా మీకు ఆశించినటువంటి యొక్క మార్పులు అనుకూలంగా వస్తాయి. అన్ని విధములా కూడా శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం రెండు సరిపోయినవి బాగానే ఉంది. ఇక మీ రాశికి మీ యొక్క మీ వృషభ రాశి వారికి లాభాధిపతి అష్టమాధిపతి అయినటువంటి వాడు గురుడు. దీని సంచారం ఎలా, ఎందుకంటే పెద్ద గ్రహం కాబట్టి ఒక పెద్ద గ్రహం గురుడు పెద్ద గ్రహం అంటే ఎలా పెద్ద గ్రహం చెప్తున్నారండి అంటే ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సరం ఉంటాడు, అలాగే శని ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. అంటే కొద్దిగా అతిచార మూలంగా ముందుకు రావడం, వెనక్కి వెళ్ళడం, మళ్ళా వెనక్కి రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఓవరాల్గా 1.5 సంవత్సరాలు శని యొక్క ప్రభావం ఉంటుంది. అలాగే రాహు 1.5 సంవత్సరం ఒక రాశిలోనే ఉంటారు, కేతు కూడా 1.5 సంవత్సరం ఒక రాశిలోనే ఉంటారు. కాబట్టి పెద్ద గ్రహాలు గురుడు, శని, రాహు, కేతు పెద్ద గ్రహాలు కాబట్టి వాటి యొక్క వాళ్ళ యొక్క సంచారం మనం చెప్పుకుంటే ఓవరాల్గా మనకి సంవత్సరం ఎలా సాగుతుంది అని మనకి అర్థమైపోతుంది. ఇప్పుడు మీ రాశి వారికి అంటే వృషభ రాశి వారికి అష్టమాధిపతి లాభాధిపతి అయినటువంటి యొక్క గురువు గారి సంచారం ఎలా ఉంది, ఆయన ఎక్కడున్నాడు, మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, చూపిస్తున్నాడు లాభంలో సంచారం చేయబోతున్నాడు. అది మీనరాశికి అధిపతే గురువు గారు, అధిపతి లాభాధిపతి లాభంలోనే సంచారానికి రాబోతూ ఉన్నాడు. ఇది గొప్ప విశేషం వృషభ రాశి వారికి. ఎలా వస్తున్నాడు పైగా అజితమూర్తిగా రాబోతున్నాడు. ఇక్కడ మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం మూర్తి మంత్రం చాలా మనం కాబట్టి రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. గురుబలం చాలా బాగా ఉన్నది వృషభ రాశి వారికి. గురుబలం బాగా అంటే మిగిలిన గ్రహాలన్నీ కూడా బాగుండటే. ఈ వత్సరం అంతా కూడా గురుడు అక్కడే సంచరిస్తాడు కనుక మీకు మంచి మంచి ఫలితాలు దొరుకుతాయి. ఇప్పుడు గురుడు దేనికి ఆయన కారకత్వం ఏమి, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కారకత్వం ఏమి. ఇప్పుడు గురువు గారు దేనికి ఆయన కారకత్వం ఏమిటి అంటే ధనకారకుడు, విద్యాకారకుడు, కుటుంబకారకుడు, వాక్ కారకుడు, మరి వాహనకారకుడు, ఇవన్నీ ఆయనవే. శుభకార్యాలు ఏమన్నా చేయాలంటే గురువుగారికి అనుగ్రహం ఉండాలి, ఇవన్నీ కూడా ఆయనవే. కాబట్టి ఇవన్నీ కూడా చాలా బాగా ఉంటుంది, అంటే ధనాదాయం బాగా ఉంటుంది, తర్వాత విద్యార్థులకి విద్య బాగా వస్తుంది, మంచి మీరు ఆశించినటువంటి యొక్క ర్యాంకులు సంపాదించుకుంటారు, తర్వాత వృత్తి విద్యా కోర్సుల్లో కూడా మీకు మీరు ఇంజనీరింగా నడిచినా లేకపోతే ఇంకోట మీరు ఎందుకున్నటువంటి యొక్క ఆ కోర్సుల్లో మీకు ఆ సీట్లు లభిస్తాయి, ప్రవేశం లభిస్తుంది. తర్వాత మీ యొక్క మాట తీరు కూడా కొంత మారుతుంది బాగా ఉన్నట్టు. ఎందుకంటే మాట తీరుకి ఆంజనేయం చెప్తారు, అనుష్పాలక్రమ సంపన్న మధురిత విలంబిత ఉచ్చారయతి కళ్యాణం వాచం హృదయహారిణి అన్నాడు వాల్మీకి. తొందరపాటుగా లేనిది చాలా అందగా అలా అని చెప్పడం చాలా మందగొడిగా ఉండేటువంటిది కాకుండా ఎక్కడ ఏ మాడ్యులేషన్ తోటి మాట్లాడాలి, ఎక్కడ ప్లీజింగ్గా మాట్లాడాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలిసినటువంటి యొక్క మహానుభావుడు ఎవరంటే ఆంజనేయ స్వామి అన్నాడు వాల్మీకి శిష్యులు కందరం. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం మీకు ఈ సంవత్సరం బాగా ఉంది కాబట్టి మీ మాట తీరులో కూడా కొంత తేడా వస్తుంది. ఒక మాట మాట్లాడే ముందు మీరు ఇది ఇలా అంటుంటే అవతల వాళ్ళకి ఏమైనా కొద్దిగా బాధ కలుగుతుందేమో అని కొద్దిగా వెనక ముందు ఆలోచన చేసి మాట్లాడేటువంటి యొక్క పరిస్థితి మీకు కలుగుతుంది. తర్వాత గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి, అంటే వివాహాది కార్యక్రమములు అవి కలిసి వస్తాయి. చిన్న చిన్న అపార్ట్మెంట్ ఏదో కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు, అలాగే ఏదైనా స్థలం ఆల్రెడీ మీకు ఎదిరిచ్చిందో మీ తిందిగా ఉన్నా ఉంటే దాంట్లో ఏదో శంకుస్థాపన చేసి మిల్లుగా కొత్త గృహ నిర్మాణ కార్యక్రమాలు కూడా చేపడతారు. ఏదో చిన్న అపార్ట్మెంట్ కొనుక్కోవడం జరుగుతుంది. అలాగే సంతాన స్థానం కూడా పర్వాలేదు, సంతాన అభిలాషులకి సంతానం కలిగేటువంటి ఒక సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చేటువంటి ఒక అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా అయితే వివాహం కానటువంటి ఒక కన్యలకి బ్రహ్మచారులకి వాళ్ళు కూడా వివాహాలు అయ్యేటువంటి ఒక పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా వివాహములు ఒకటి, ఉద్యోగాలు ఒకటి,
తర్వాతనేమో సంతానం ఒకటి. ఈ మూడు కూడా ఇక్కడ నేను చెప్పేటువంటి 15% మాత్రమే. ఇక్కడ లైన్ క్లియర్ అయిపోయింది, గోచార రీత్యా లైన్ క్లియర్. కానీ మీరు పుట్టినప్పుడు మీ జాతకం తీసుకున్నప్పుడు ఇప్పుడు ఏ దశ నడుస్తుంది, దాంట్లో అంతర్దశ ఏమిటి, మీకు వివాహ స్థానంలో ఎవరున్నారు, సంతాన స్థానంలో ఎవరున్నారు, ఉద్యోగ స్థానంలో ఎవరున్నారు, వాళ్ళందరి యొక్క దశలు అంతర్దశలు వాళ్ళు ఎక్కడెక్కడున్నారో అది చూసుకుని అక్కడ కూడా బాగా ఉండేటట్లయితే ఇక్కడ 15% మీకు క్లియర్గా వచ్చేసింది కాబట్టి తప్పకుండా సంతానవంతులు అవుతారు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, వివాహ కార్యక్రమాలు వస్తాయి, కాబట్టి అది కూడా వేరు చేసుకోవాలి అని మనం చెప్తూ ఉన్నాం. తర్వాత కాబట్టి 2022-23 వృషభ రాశి వారికి అత్యంత యోగదాయకంగా ఉన్నాయి. ఇప్పుడు శని యొక్క భాగ్య రాజ్యాధిపతి అయినటువంటి ఒక శని ఎక్కడ సంచారం చేస్తాడు ఈ సంవత్సరంలో కూడా అంటే, ఆయన దశమస్థానం అంటే రాజ్యస్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నాడు, అంటే సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అజ్జాలండి గురువుగారు అనుగ్రహం ఉంది, రైతుమూర్తిగా సంచారం చేస్తున్నాడు. శని సువర్ణమూర్తిగానే సంచారం చేస్తున్నాడు, కుంభరాశిలో చేయబోతూ ఉన్నాడు. కనుక ఏప్రిల్లో 29 నుండి కూడా మీకు ఆ సంచారం బాగా ఉంటుంది, చాలా బాగా ఉంది. రాజ్యాధిపతి సువర్ణమూర్తిగా రాజ్యస్థానంలో సంచారం చేస్తూ ఉంటే ఉద్యోగాలు లేకపోతాయండి, అది ఆ భరోసా మీద చెప్తుంది. అయినా మీ పుట్టినప్పుడు జాతకం కూడా వేరు చేసుకోవాలి. అంటే మళ్ళీ అయినాడంటే కుంభరాశిలోకి వెళ్ళి మళ్ళీ మకర రాశిలోకి వెళ్ళి మళ్ళా ముందుకి మళ్ళీ వెళ్తాడు. ఏదైనప్పటికీ కూడా మీకు బాగానే ఉంది శని సంచారం, ఓవరాల్గా బాగానే ఉంది. రెండు సంచారాలు కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయి శని సంచారం. తర్వాత ఆరోగ్యం బాగా ఉంటుంది దాని మూలంగా. అందువలన ఏంటంటే శని యొక్క సంచారం బాగుంది కాబట్టి ఈ బీపీలని అవన్నీ కూడా కంట్రోల్లోనే ఉంటాయి. హైపర్ టెన్షన్ కానీ హైపో టెన్షన్ కానీ ఇలాంటివి ఏం లేకుండా తక్కువ కానీ ఎక్కువ కానీ రక్తపోటు లేకుండా నార్మల్గానే ఉంటుంది అని చెప్పవచ్చు. పట్టుదలతో కార్యసాధన చేస్తారు ఈ యొక్క రాశి వాళ్ళు శని యొక్క అనుగ్రహం మూలంగా. తర్వాత యాజమాన్యానికి శ్రామిక వర్గానికి వీళ్ళిద్దరికీ మధ్య చక్కటి అవగాహన ఉంటుంది. తర్వాత మీ బాగోగులు వారు చూస్తుంటారు, వారి యొక్క అనుకూలతను మీరు చూస్తారు. అది ఈ సంవత్సరంలో శని బాగా ఉంటాం మూలంగా అనుకూలమైనటువంటి ఒక స్థానం కూడా ఉంటాం మీకు. తర్వాత రాహు సంచారం ఎక్కడుందండి, రాహు యొక్క సంచారం మేషరాశిలో కనబడుతుంది. మేషరాశి అంటే మీ రాశికి ఏడవుతుంది, మొన్నటి దాకా మీ రాశిలోనే ఉన్నాడు ఆయన, తర్వాత ఇప్పుడు రాబోతూ ఉన్నాడు, ప్రవేశించబోతూ ఉన్నాడు వృషభ దీంట్లోకి, మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు ఏ రాశిలోకి ఉంటాడు, ఏ స్థానంలో లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అందువలన లోహమూర్తిగా సంచారం చేస్తున్నటువంటి యొక్క రాహు సంచారం 12 సంచారం చేస్తున్నాడు కాబట్టి అంతగా పెద్దగా ఉపయోగిస్తాడు అనేటువంటి, ఉపకరిస్తాడు మనకి ఆయన సంచారం మనకి అని అనుకోవడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అందువలన కొద్దిగా కీళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, పాన్లెట్స్ అంటారు అది, ఇలాంటి కొన్ని కొన్ని నడు నొప్పి కానీ ఇలాంటివి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి ఇర్రెగ్యులర్ మెన్సెస్ పీరియడ్స్గా ఉంటే ఉండేటువంటి అవకాశాలు, పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందువలన విధంగా వస్తాయి చెప్పలేదు, అవకాశాలు ఉన్నాయి. రాహు చదవలేదు కాబట్టి ఉంటుంది, థైరాయిడ్ రాకుండా కూడా జాగ్రత్త పాటు తీసుకోండి. కాబట్టి ఆ రాహు కోసం చెప్పినని తప్పకుండా మీరు దుర్గామాత స్తోత్రాలు చదువుకోండి. అసలు ఈ సంవత్సర దేవతే దుర్గామాత జాతవేద, కాబట్టి మనం సంవత్సర దేవతని ఆరాధన చేసుకోవాలంటే దుర్గామాతను ఆరాధన చేయాలి. రాహు మీకు అంతగా ఉపకరించదు కాబట్టి ఆయన సంచారం మీకు పూర్తిగా అనుకూలంగా లేదు కాబట్టి మీరు దుర్గామాతను యొక్క అనుగ్రహాన్ని పొందండి. రాహు ఆటోమేటిక్గా ఆయన మీకు సంచారం బాగా ఉంటుంది. వృషభ రాశి వారు ఇది జాగ్రత్త పెట్టుకోవాలి. తర్వాత కేతువు
ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే ఆయన చేతు మీ వృషభ రాశి నుంచి వృషభం విధనం తర్వాటకం సింహం కన్య తూలలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అంటే ఇటు వెనక్కి తిరుగుతున్నాడు, ఇప్పుడు వృష్టికంలో ఉన్నారు, వెనక్కి వస్తే తులారాశిలోకి ఆయన సంచారం చేస్తున్నారు. ఆరింటి సంచారం చేస్తూ ఉంటే ఇదే వేరియేషన్ చూడండి. అంటే రాహు సంచారం బాగాలేదు కానీ కేతువు ఆరింటి సంచారం చేస్తే శాస్త్రంలో ఏం చెప్పారంటే ఆరింటి సంచారం చేసేటువంటి యొక్క కేతువు అద్భుతమైనటువంటి యొక్క శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం. కాబట్టి మీకు రాహు సంచారం అంతగా బాగలేదు కానీ వృషభరాశి వారికి కేతువు యొక్క సంచారం మాత్రం చాలా శుభంగా ఉంది. అంటే ఆధ్యాత్మికం కానీ ధార్మికత్వం కానివ్వండి, ఇది మీకు ఏర్పడుతుంది. నలుగురికి కాస్త మంచి చేయాలి అనేటువంటి ఒక శుభప్రదమైనటువంటి ఒక అభిప్రాయాలు మీరు ఆలోచనలు కలిగితే ఉంటారు. జీవితంలో జీవితం యొక్క విలువలు కాలం యొక్క విలువల్ని మీరు గమనించడం జరుగుతుంది. జీవితంలో ఒక విధమైనటువంటి మంచి మలుపు లభిస్తుంది, వస్తుంది తప్పకుండా. ఈ సంవత్సరం ఈ శుభకృత నామ సంవత్సరంలో సంతానం వలన మీకు హృదయానందం జరుగుతుంది, సంతాన రీత్యా సంతోషం జరుగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు కల్పిస్తాయని ఇందాక చెప్తున్నా మనం. శరీర ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. రాహుని మాత్రం తప్పకుండా మీరు ఆ దుర్గా స్తోత్రాలు మాత్రం చదువుకుని మరొకమారు మనం చేస్తూ ఉన్నా వర్తక వ్యాపారాలు కూడా బాగానే ఉంటాయి. ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. గురువు శని కేతు ఈ గ్రహాలు అత్యంత అనుకూలమైనటువంటి ఒక సంచారం వలన ఎలాంటి కార్యాన్నైనా సరే సులభంగా సాధించగలుగుతారు వృషభ రాశి వారు. ఉద్యోగులకి అనుకూలమైనటువంటి ఒక సంవత్సరం, ప్రమోషన్తో కూడినటువంటి ఒక బదిలీలు ఉంటాయి. తర్వాత అధికారుల ప్రశంసలు మన్ననలను పొందుతారు. కొత్త వాహనాల వారిలో కూడా కొన్ని కొనుగోలు చేసేటువంటి ఒక అవకాశాలు కలుగుతూ ఉన్నాయి. అలాగే విద్యార్థులకు గురుబలం చాలా బాగా ఉంది కాబట్టి ఇందాక నేను చెప్తున్నా మంచి ర్యాంకులు వస్తాయి. మనం ఆశించినటువంటి యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో మీకు ప్రవేశం లభిస్తుంది. అలాగే వ్యవసాయదారులకి చాలా బాగా ఉంది. ఎందుకంటే సూర్యుడు యొక్క అనుగ్రహం కూడా బాగా ఉండబోతుంది, చెప్పుకోబోతున్నాయి. ఇది గురుబలం బాగా ఉంది కాబట్టి ఆదాయం బాగా ఉంటుంది. వ్యవసాయదారులకు రెండు పంటలు బాగుంటాయి. అలాగే వ్యాపారస్తులకి ధనకారకుడైనటువంటి ఒక గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి వ్యాపారస్తులందరికీ కూడా బాగానే ఉంటుంది. మధ్యలో ఒకటి రెండు నెలలు కొద్దిగా తక్కువగా ఉంది కానీ ఓవరాల్గా లెక్కేసుకుంటే సంవత్సరం మొత్తం బాగుంది. స్త్రీలకి మీ మాటకి ఎదురు లేకుండా ఉంటుంది, చాలా బాగా ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుందని చెప్పు. అలాగే కళాకారులకి సుబ్రహ్మణ్య బిజంగ స్తోత్రం చదువుకోవాలి, దుర్గాస్తోత్రం కంపల్సరీ ఎవరికైనా సరే. ఆయన వాళ్ళకి శుక్రబలం బాగా ఉంది కనుక ఈ సంవత్సరంలో వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. కళాకారులకు కాంట్రాక్టర్లు చేతి వృత్తిదారులకి వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. వైద్యులకి న్యాయవాదులకి ప్రాక్టీషనర్స్లు ఉంటాయి, చాలా బాగుంది. ఇప్పుడు మనం ఏప్రిల్ నెల 2022-23 సంవత్సరానికి ఏప్రిల్ నెలకి వృషభ రాశి ఫలితాల కార్యక్రమం చేస్తున్నాం. మీకు రవి సంచారం ఎక్కడున్నది? రవి మీకు ఎవరు? 4వ స్థానం వృషభ రాశి వారికి, 4వ స్థానం సింహరాశి చదువుకి రవి. ఈ 4 వాడు 1 నుంచి 14 వరకు కూడా మీనరాశిలో ఉంటారు, లాభస్థానంలో ఉంటారు. చాలా బాగుంది, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. తర్వాత 14 5:46 దగ్గర నుంచి మేషరాశిలో ప్రవేశిస్తాడు. అయితే అక్కడ వ్యయంలో ఉన్నాడు, తర్వాత నుంచి వ్యయంలో ఉన్నాడు. మరి వ్యయంలో ఉన్నవాడు రవి మనకి ఏం ఉపయోగపడతాడండి అంటే అక్కడ ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అంటే 12 రవి ఉచ్చ స్థితిలో వ్యయంలో ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఉచ్చ స్థితిలో వస్తున్నాడు కాబట్టి మీకు బాగా ఉంటుంది. రవి యొక్క సంచారం బాగా ఉంటుంది. శుభగ్రహం శుభుడు ఎవరు మీ రాశికి? సప్తమ వ్యయాధిపతి.
సప్తమ ద్వయాధిపతి అయినటువంటి కుజుడు ఒకటి నుంచి ఏడు దాకా మకర రాశిలో ఉంటాడు, తొమ్మిది ఉంటా శుభవ్యయం జీవిస్తాడు. అలాగే ఏడు ఉదయం 5:16 దగ్గర నుంచి కూడా కుంభరాశిలో ప్రవేశిస్తాడు, పదింట సంచారం చేస్తూ ఉంటాడు. అది కొద్దిగా చలనం ఉంటుంది, స్థానచలనంగా ఉంటుంది. శుక్రుడు మీ రాశ్యాధిపతి, అలాగే ఆరో స్థానాధిపతి కూడా వాడే. అయినటువంటి శుక్రుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంది. కుంభరాశిలో చేయబోతున్నాడు కుంభరాశి సంచారం. ఆయన అది ఏమైంది? పదింటి సంచారం అయింది, మిత్రక్షేత్రం అయింది. కుంభరాశి అంటే అధిపతి శని కదండి, శుక్రుడికి శనికి మిత్రులేగా వాళ్ళ దగ్గర. కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. కనుకనే అక్కడ స్త్రీలకేను ఈ యొక్క కళాకారులకి బాగా ఉంటుందని మనం చెప్తున్నాం. అలాగే బుధుడు ద్వితీయ పంచమాధిపతి మీ రాశి వాడికి, వృషభరాశి వాడికి. వాడు 6 వరకు కూడా మేము రాశిలో లాభంలో ఉన్నాం, చాలా బాగా ఉంది. అలాగే 7:58 మేషంలోకి సంచారం చేస్తాడు, ఏంలో సంచారం చేస్తాడు, శుభవ్యయం చేస్తాడు. మాసాధిపతి చూద్దానికి కొత్తిక వారికి దేవుడు మాసాధిపతి చక్కగా సూర్యారాధన చేసుకోండి, ఆదిత్యోదయ స్తోత్రం చదువుకోండి, లేదా సూర్యనారాయణమూర్తి వారికి అష్టోత్తర శతనామాలు చదవండి, తర్వాత ఓం సూర్యాయ నమః 11 మాటలు జపం చేసుకోండి, కనీసం 21 పర్యాయాన్ని చదువుకోండి. అలాగే దృష్టోత్తరం కూడా చదువుకోండి. తర్వాత రోహిణి నక్షత్రం వారికి చంద్రుడు మాసాధిపతిగా ఉన్నాడు, కనుక మీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి. కానీ దుర్గామాత స్తోత్రం మాత్రం ఈ రాశి వాళ్ళందరూ కంపల్సరీగా చేసుకోవాలి, మరొక మనం చేసుకున్నాము. తర్వాత మృగశిర 11 పాదాల వారికి శుక్రుడు మాసాధిపతిగా ఉన్నాడు, కనుక వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చక్కగా చదువుకోండి. బై ఆది శంకరాచార్య అనుకుంది యూట్యూబ్లో లాగినైతే వస్తారు, 33 శ్లోకాలు ఉంటాయి. సదా బాల రూప ప్రవిజ్ఞా గృహంతి అని వస్తుంది. తర్వాత లక్ష్మీ అష్టోత్రం కూడా చదువుతుంది. మీ యొక్క అదృష్ట సంఖ్య 6, 3, 4, 5, 8 బుధశుక్ర శనివారాలు కలిసిస్తే వృషభ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మను ప్రార్థన చేస్తూ సర్వే జనా స్థితినో భవంతు స్వస్తి.